ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న బొడగట్ల పాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, నెల 15 రోజుల క్రితం స్థల పరిశీలన కూడా చేయడం జరిగిందని డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఇది మన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సుదీర్ఘ కళ అని, గుజరాత్ మరియు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వేట చేయడం మనం చూస్తున్నామని, అలానే వలస జీవులుగానే వారు మరణించడం జరుగుతుందని, ఇకపై అలా జరగదని జగనన్న పాలనలో అందరికీ అందుబాటులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్ల పాలెం గ్రామం, ఒక 1.5 మంత్ బ్యాక్ మనం సుమారుగా ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మాణం చేస్తున్నామని స్థల పరిశీలన కూడా రావడం జరిగింది. మరి నేడు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల కళ, మా గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు హార్బరు శంకుస్థాపన చేస్తున్నారు, ఆ హార్బర్ శంకుస్థాపనకు మీరు రండి అని ఆహ్వానం పలకాలని మీకైతే మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మన మత్స్యకారుల కోసం, మన కోసం, మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్ల, కేవలం మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్ల ఇక్కడ ఈ హార్బర్ మంజూరు జరిగిందని, మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్లనే పోర్టీ అనుకున్న ముందు శంకుస్థాపన, ఈరోజు ఇక్కడ హార్బర్ కూడా శంకుస్థాపన జరుగుతూ ఉందంటే మీ ఎమ్మెల్యే గారి పట్టుదల దీనిలో ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. మనందరం ఈసారి నోరు తెరిచి బలంగా మన వాణిని వినిపిద్దామని, గతంలో చూస్తే మన మత్స్యకారులు అవమానించినటువంటి పార్టీలు చూసామని, మన తొక్కదీస్తాం తోలుతీస్తామని అవమానించిన పార్టీలనే చూసామని, ఈరోజు మనల్ని నక్కుని చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని పార్లమెంటుకి సైతం మనల్ని పంపించి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి మత్స్యకారుల కోసం తడా నుంచి డొంకూరు వరకు తీర ప్రాంతం మొత్తం హార్బర్లు కట్టించి మత్స్యకారు భరోసా ఇచ్చి డీజిల్ సబ్సిడీ ఇచ్చి పొరపాటున ఎవరైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే సబ్సిడీ పైన వలలు మోటార్లు, మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో 40% సరిపోవడం లేదు పెంచివ్వాలని, అది కూడా మార్చి నుంచి పెంచి మీకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మత్స్యకారులకి గుర్తింపు వచ్చింది.